ఇక నుంచి గేమ్ రిజల్ట్స్ పై పందెం కాయడానికి ఆన్లైన్లో గేమింగ్ కంపెనీలకు అనుమతులు ఇవ్వబోమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల సహాయ మంత్రి రాజు చంద్రశేఖర్ ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత బిల్లులు ముసాయిదాలోనూ చేర్చామని తెలిపారు. అన్ని గేమింగ్ కంపెనీలు సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. దీనివల్ల అవి రూల్స్ తప్పకుండా పాటిస్తాయని అన్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే సెల్ఫ్ రెగ్యులేటరీ సంస్థ తగిన చర్యలు తీసుకుంటుందని చంద్రశేఖర్ ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం సంస్థల వెరిఫికేషన్తో పాటు ఆఫీస్ అడ్రస్ను ఖచ్చితంగా చెక్ చేస్తారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు కూడా వర్తిస్తాయి. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు జూదం లేదా బెట్టింగ్లకు సంబంధించి చట్టంలోని అన్ని రూల్స్ను తప్పనిసరిగా పాటించాలి. గేమ్కు సంబంధించిన వయోపరిమితి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఇక ముసాయిదా సవరణలు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ అభివృద్ధికి సహాయపడతాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత చట్టాలకు అనుగుణంగా లేని ఆన్లైన్ గేమ్ను హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం వంటివి నేరమని స్పష్టం చేసింది. ఇక నుంచి కంపెనీలు అన్ని ఆన్లైన్ గేమ్లపై రిజిస్ట్రేషన్ గుర్తుకు ప్రదర్శించారు. ఇక కేంద్రం ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఎందుకు జనవరి 17 వరకు గడువు ముగించింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్ చూస్తూనే ఉండండి ఐన్యూస్.